అందరికీ నమస్కారం. నిన్న నాకు ఒక కాల్ వచ్చింది, 3 o'clock వచ్చింది కాలు. సిఎంఓ ఆఫీస్ నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను అని చెప్పారు. చెప్పండి అని చెప్పాను నేను. తర్వాత మీకు సిఎం నుంచి ఆఫీస్ నుంచి ఫండ్స్ ఇస్తున్నారు కదా 25 lakhs, ఎమ్మెల్సీలకు 12 persons కి ఈచ్ 25 lakhs అలా ఇస్తున్నారు చెప్పారు. మీకు 25 lakhs ఇస్తున్నారు, మీరు దరఖాస్తు చేసుకోలేదా అని చెప్పారు. లేదు, మాకు ఐడియా లేదు అని చెప్పాను నేను. శ్రీకాంత్ అన్నగారు, నేను 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను మీకు, ఫోన్ లిఫ్ట్ కావడం లేదు అని చెప్పారు. తర్వాత సెకండ్ నెంబర్ అడిగారు, అడిగాను, ఓ నెంబర్ ఉందని అడిగాను నేను. మన ప్రభుత్వ సిపి గారు అన్నగారు నెక్స్ట్ నెంబర్ ఇచ్చారు అని చెప్పారు. ఆ నెంబర్ ఇచ్చారు అంటే అన్న ఇచ్చినారు అనుకున్నాను నేను. ఇచ్చారు అన్న, మీరు ఈరోజే లాస్ట్ డేట్ అని చెప్పారు. ఈరోజే లాస్ట్ డేటు, మీరు ఈవినింగ్ అంతా 6:30 అంతా మీరు ఇది ఇంత ప్రాసెస్ క్లోజ్ చేసుకోవాలమ్మా అని చెప్పారు. తర్వాత 2 రోజుల నుంచి నా ఫోన్ కొంచెం లిఫ్ట్ లేనందు వల్ల నేను నిజమే అనుకున్నాను. తర్వాత మళ్ళీ అయినా కూడా నేను అన్నగారితో మాట్లాడాను, అన్న ఇలా ఫోన్ వచ్చింది అన్న ఇలా చెప్పారు అంటా అని చెప్పి. తర్వాత అన్న కూడా కొంచెం ప్రాసెస్ అయినంత వరకు అమౌంట్ వచ్చేది విధానం అట్లా అని చెప్పి అవసరం ఉంటే చూడలే అని చెప్పారు అన్న. తర్వాత మళ్ళీ అన్నతో మాట్లాడి పెట్టేయడం జరిగింది ఫోన్. నేను మళ్ళీ 5:30 6 అట్లా లోపల మళ్ళీ ఫోన్ చేసి 50,000 2% అకౌంట్లో వేయాలని చెప్పారు. తర్వాత నేను మా పెద్దలు నా పెద్దలు ఉన్నారు, ఆయనకే చెప్పాను నేను చెప్తున్నారు అని. ఆయన ఏమన్నారంటే మీరు మన శ్రీకాంత గారికి అడగండి అన్న ఇట్లా చెప్తే అట్లా చెప్పారు. తర్వాత మళ్ళీ నేను అన్నకు ఫోన్ చేయడం జరిగింది, అన్న ఇలా అంటున్నారన్న 50,000 వేయాలా అని చెప్పారు. ఆయన అకౌంట్ నెంబరు ఏదో కొసగూడెం వచ్చివా గూడెం అని చెప్పారు బా, వెస్ట్ గోదావరి జిల్లా జగారెడ్డిగూడెం గూడెం ఆ బ్రాంచ్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, పెట్టారు ఫోన్లో. మా పెద్దలు గారి ఫోన్లో ఉంది ఇట్లా అని చెప్పారు. ఆ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు అత్తమ్మ అని చెప్పారు ఆయన. తర్వాత అన్నకు అడుగు చెప్పడం జరిగింది. తర్వాత అన్న 50,000 ఇమ్మని అడుగుతున్నారన్న, ఆయన అకౌంట్లో వేయాలంట అన్న చెప్పి నేను. తర్వాత అన్న ఇమీడియట్లీగా ఎవరు ఆ నెంబర్ నాకు ఇవ్వమ్మా ఎందుకు వేయాలంట ఫోన్ అట్లా అని చెప్పారు. అన్న కూడా మాకు ముందే అప్రమత్తం చేశారు, మేము కూడా అలర్ట్ అయ్యాము, ఇలా ఫోన్స్ వస్తుంది అనుకోలేదు నేను. అయినా కూడా సామాన్య ప్రజల కొంచెం చూస్తున్నాం మేము టీవీలో అంతా ఇలా ఫోన్లు వస్తున్నాయి అని చెప్పి. అది చేసేవాళ్ళు ఎవరైనా కూడా దొరికిపోతారు. మన జగనన్న ప్రభుత్వంలో యాజ్ ఎ ఉమెన్గా నేను ఎవ్రీడే ఉమెన్ ఒక న్యూ బిజినెస్ అవుతుంది అని నమ్ముతున్నాం ఆడవాళ్ళందరం. అలా చెప్పిన తర్వాత అన్న మాట్లాడడం జరిగింది. నైట్ మాట్లాడి కేంద్రంలో పెట్టామమ్మా అంత కొందరనే మాట్లాడుతున్నారు అట్లా అని చెప్పారు. ముందు అలర్ట్ అయిన వల్ల కూడా మంచిది జరిగింది. ఇంకా ఇతరులు కూడా అలాగే ఫోన్ వస్తే కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అందరికీ.